హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రజెంట్ ఫ్లోర్ మ్యాట్స్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు మార్కెట్లో, అలాగే సింపుల్గా ఒక ఇంట్లో ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి వేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, అసలు ఈ ఫ్లోర్ మ్యాట్స్ అంటే మనం అతి తక్కువ బడ్జెట్లో మన ఇంట్లో వేసుకునే ఫ్లోరింగ్ అన్నమాట. అంటే మనకి టైల్సు, మార్బుల్స్, గ్రానైట్ వీటన్నిటికన్నా చాలా చాలా తక్కువ బడ్జెట్లో మనం సింపుల్గా వేసుకోవాలి, అది గ్రాండ్ లుక్తో ఉండాలి అనుకున్నట్లయితే ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి వేయించుకోవటం ఉత్తమం అండి. ఈ ఫ్లోర్ మ్యాట్స్ ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్కి 16 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వుడ్ ఫినిషింగ్తో ఉండే ఈ టైప్ ఆఫ్ ఫ్లోర్ మ్యాట్స్ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ 16 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇందులో రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయండి, 3D డిజైన్స్ ఉంటాయి, మోడళ్ళు ఉంటాయి, అలాగే మనకి రకరకాల డిజైన్స్ అయితే ఇవి మనకి రావటం జరుగుతుంది. కాబట్టి మీకు నచ్చిన డిజైన్స్ అనేవి మీరు తీసుకోవచ్చండి. మీరు రూమ్కి ఒక డిజైన్ కాడికి కూడా మీరు ఇన్స్టాలేషన్ అనేది చేయించుకోవచ్చు. అలాగే ఇవి మనకి 2 విధాలా చేయించుకోవచ్చండి. ఒకటి, డైరెక్ట్గా ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి కొనుక్కొచ్చుకొని మన ఇంట్లో మనమే వేసేసుకోవచ్చు. లేదు అనుకునే పని అయితే వీటిని పర్మనెంట్గా ఉండాలి అనుకునే పని అయితే కొంచెం వీటికి గమ్ అనేది యూస్ చేసి అతికించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా గమ్ అనేది అతికించుకున్నట్లయితే వాటర్ లీకేజీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు అవ్వకుండా, లోపలికి వాటర్ అనేది కూడా వెళ్లకుండా ఉంటుంది. అదే మీరు డైరెక్ట్గా వేసుకుంటే వాటర్ అనేది కొంచెం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ఫ్లోర్ మ్యాట్ అనేది తీసేసి మీరు ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ ఫ్లోర్ మ్యాట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే మీరు గమ్ వేసిన తర్వాత అయితే మీరు అప్పుడు పీకేటప్పుడు అది కొంచెం చిరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు ఈ విధంగా 2 విధాలా వీటిని ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా ఒక రూమ్కి ఎంత బడ్జెట్ అవుతుంది మనకి టైల్స్తో వీటితో కంపేర్ చేసుకుంటే అనేది చూసుకున్నట్లయితే, ఇవి ఎక్కువ శాతం రేకుల ఇళ్లల్లో, అలాగే మనకి షాప్స్లో, అలాగే చిన్న చిన్న ఇళ్లల్లో అయితే ఎక్కువ యూస్ చేసుకుంటూ ఉంటారండి. కొంచెం పెద్ద ఇల్లు అయితే వాళ్ళు కంపల్సరీ టైల్స్ కానీ మార్బుల్స్ కానీ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే అనవసరం. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతి తక్కువ బడ్జెట్లో మనం ఈ ఫ్లోరింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అండి. మనకి ఇప్పుడు సింపుల్గా ఒక ఇంట్లో ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్లో ఈ విధంగా ఇన్స్టాలేషన్ అనేది చేసుకుంటానికి ఈ ఫ్లోర్ మ్యాట్స్కి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ముందుగా రూమ్ సైజ్ 12x12 బెడ్రూమ్ తీసుకుందాం, 12x20 హాల్ తీసుకుందాం, 6x8 కిచెన్ అయితే తీసుకుందాం. బెడ్రూమ్ వచ్చేసి 144 అడుగులు, అలాగే హాల్ వచ్చేసి 240 అడుగులు, అలాగే కిచెన్ వచ్చేసి 48 అడుగులు. టోటల్గా మనకి 432 అడుగుల దాకా మనకి ఒక హౌస్కి అయితే రావడం జరుగుతుంది. 432లో మీకు స్క్వేర్ ఫీట్ 16 రూపాయలు చొప్పున చూసుకున్నా సరే 6912 రూపాయలు మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. అంటే చాలా చాలా తక్కువ బడ్జెట్ అనమాట. 7000 రూపాయల్లోనే ఫ్లోర్ మ్యాట్స్ అనేవి వచ్చేస్తాయి. మీ ఇంట్లో మీరే వేసేసుకోవచ్చు. లేదు ఎవరైనా పిలిచి వేయించుకోవాలి అనుకున్నట్లయితే దానికి ఎక్స్ట్రాగా ఇంకొక 1000 రూపాయలు లేదా 1500 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. టోటల్గా చూసుకున్నా సరే ఒక 8000-8500 రూపాయల్లోనే మీరు ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి మీ ఇంట్లో ఫుల్గా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. అదే మీరు తక్కువలో తక్కువ టైల్స్ అనేవి చూసుకున్నా సరే, మీకు మంచి టైల్స్ కావాలనుకుంటే టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్లో 30 రూపాయలు పెట్టుకుందే టైల్స్ అనేవి మంచివి రావట్లేదండి. ఆ విధంగా చూసుకున్నా సరే టైల్స్కి వచ్చేసి ఒక 13000 ఖర్చు అవుతాయి. అలాగే ఇన్స్టాలేషన్కి వాటికి వీటికి సుమారుగా మీకు 25000-30000 రూపాయలు లేనిదే టైల్స్ అనేవి మీరు వేసుకోలేరు ఒక ఇంట్లో అన్నమాట. కాబట్టి అలాగా ఎవరైతే బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టుకోలేకపోతూ ఉంటారో వాళ్ళు ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి యూస్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఫ్లోరింగ్ అనేది లుక్ పరంగా మనకి మోడర్న్ లుక్ రావడం జరుగుతుంది. అలాగే అతి తక్కువ బడ్జెట్లోనే వీటిని మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. ముందుగా ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి వేసుకునే ముందు మీరు సిమెంట్తో కానీ లేకపోతే నాపరాయి బండలతో కానీ ఫ్లోరింగ్ అనేది చేయించుకోవాలండి. అలా చేయించుకున్న తర్వాత వాటి మీద మీరు ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. మీరే చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఫ్లోర్ మ్యాట్స్ మనకి దొరికే షాప్లోనే వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు వచ్చి గమ్ముతోటి వీటిని అతికించడం జరుగుతుందండి. ఈ విధంగా 2 విధాలా మనం చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి మనకి అన్ని ఊర్లలో కూడా దొరుకుతాయండి, అవైలబుల్లో ఉంటాయి. మీకు హౌస్కి సంబంధించిన ఇంటీరియర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కానీ, లేదా హార్డ్వేర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ షాప్స్లో కానీ మీరు అడిగినట్లయితే ఈ ఫ్లోర్ మ్యాట్స్ని వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుందండి. లేదా టైల్స్ షాప్స్, పెద్ద షాప్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఊర్లో టైల్స్ షాప్స్ అనేవి పెద్ద
అనేవి ఉంటాయి. ఆ షాప్స్లో అడిగినా సరే వాళ్ళ దగ్గర కూడా అవైలబుల్లో ఉంటాయి అండి. కాదు, మీరు అడగాలి, అడిగితేనే వాళ్ళు మీకు అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి చోట ఇవి మనకు దొరకడం జరుగుతాయి కాబట్టి మీ ఊర్లో అతి తక్కువ కాస్ట్లో మీరు చేయించుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చేయించుకోవచ్చు. అలాగే ఇవి మనకి ఈజీ క్లీన్ ఉంటాయి, అలాగే గ్రాండ్ లుక్తో మనకి కనిపిస్తూ ఉంటాయి అండి లుక్ వైజ్గా చూసుకున్నా సరే. అలాగే వీటి మన్నిక విషయానికి వచ్చినట్లయితే మీరు వాడుకునే విధానాన్ని బట్టి వీటి మన్నిక అయితే ఉండటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏ వీడియోస్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి. మనకి స్టార్టింగ్ హౌస్ స్టార్టింగ్ నుంచి గృహ ప్రవేశం అయిపోయిన దాకా ప్రతి ఒక్క దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.